హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ టెక్ కెమ్ వీడియోస్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆర్ఆర్బి ఎన్టీపీసీ వీడియోల కోసము మరి చూస్తూనే ఉండండి నాన్ టెక్ కెమ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి ఒక అప్డేట్ రావడం జరిగింది మెడికల్ ఎగ్జామ్ గురించి. ఇది వెబ్సైట్లో అయితే మరి ఇవ్వలేదు. మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు ఈ యొక్క న్యూఢిల్లీ వెబ్సైట్లో అయితే ఇవ్వటం జరిగింది ఆర్డిఎస్ఓ మరియు ఎన్ఏఐఆర్. ఈరోజు యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి సబ్జెక్టు ఎగ్జామినేషన్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ అయితే ఇవ్వటం జరిగింది. లేజిక్ సర్జరీ గురించి, ఓకేనా, వేరియస్ పోస్టుల గురించి ఇచ్చారన్నమాట ఈ యొక్క బోర్డు లెటర్ అనేటువంటిది ఇది. అయితే అసలు ఇలా ఎందుకు మార్చారు అన్నదాన్ని మనం గమనించినట్లయితే, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ యొక్క కేసు నెంబర్లో అయితే చెప్పడం జరిగిందనమాట. ఇంకా అలాగే సివిల్ అపీల్ నెంబరు ఇది 8వ తారీఖున మే 10వ తారీఖున అయితే మనకి అప్రూవల్ అయితే అయ్యిందనమాట. ఈ యొక్క లేసిక్ సర్జరీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇక్కడైతే మనకి కొంత పారాగ్రాఫ్లు అయితే ఇచ్చారు, ఓకేనా. దీని గురించి నేను మరలా డిస్కషన్ చేస్తాను. అయితే ఈయన సంతకం చేయటం జరిగింది. ఈ యొక్క ఏదైతే 25వ తారీఖు ఏదైతే ఉందో ఈరోజు నుంచి కూడా ఇవి అమల్లోకి అయితే రావటం జరుగుతుంది. ఇదే పేరాని మనకి ఇక్కడ కింద కూడా వీళ్ళందరికీ కూడా దీన్ని సెండ్ చేశారన్నమాట, ఓకేనా. ఈ యొక్క పైన ఉన్నటువంటి పేరాని ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కాపీని అయితే సెండ్ చేయటం జరిగింది ఈ యొక్క మినిస్ట్రీస్ అందరికీ. ఇక మనము ఈ యొక్క కొరోనా స్లిప్లో ఉన్నటువంటి చూద్దాము ఫ్రెండ్స్. ఐఆర్ఎంఎం అంటే ఇండియన్ రైల్వేస్ మెడికల్ అన్నమాట మాన్యువల్. ఈ యొక్క 2000 ప్రకారము ఈ యొక్క పారాగ్రాఫ్ 512-9 అయితే వాళ్ళు కరెక్షన్ అయితే చేశారు, ఓకేనా. ఇంకా మనము చూసుకుందాము ఈ యొక్క 512-9 ప్రకారము ఈ యొక్క లేసిక్ సర్జరీ అనేటువంటిది అన్ఫిట్ అని చెప్పారన్నమాట ఎవరైతే కాండిడేట్స్ ఉన్నారో, ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే, ఈ యొక్క వేర్ లాజిక్ సర్జరీస్ హ్యాస్ బీన్ పర్ఫార్మ్డ్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. ఇక్కడ మీరు గమనించండి, చాలామందికి అర్థం కాదు రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే ఏం లేదు, మయోపియా హైపర్ మయోపియా. మయోపియా కొంతమందికి, హైపర్ మయోపియా కొంతమందికి వచ్చిండిద్ది అనమాట. అంటే షార్ట్ సైట్ లాంగ్ సైట్ అనమాట. ఏదైతే వరకు వచ్చారో వాళ్ళు లేజిక్ సర్జరీ చేయించుకుంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి రూల్స్ అని చెప్పాడు. మనకి మెడికల్ స్టాండర్డ్స్లో మనకి ఏ బిసి అని ఉండటం జరిగింది అనమాట. అయితే ఈ యొక్క లేజిక్ సర్జరీ చేయించుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ యొక్క ఏ స్టాండర్డ్లో ఉన్నటువంటి A1 కానీ A2 కానీ A3 మెడికల్కి అన్ఫిట్ అవుతారు, ఓకేనా. అంటే A2 అంటే మనకి స్టేషన్ మాస్టర్, ఇంకా గూడ్స్ గార్డ్, ఇంకా A1 అంటే మనకి లోకో పైలట్, ఓకేనా. ఇవి ఏ అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీలో మనకి B1 B2 ఉండటం జరిగింది. B1 B2 అనమాట. అయితే B1 B2లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిట్ అవుతారు. మనకి 2019 నోటిఫికేషన్ ప్రకారం అయితే మనము అన్ఫిట్. ఇప్పుడైతే ఒక కొరండంని మార్పులు అయితే తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డేట్ని బట్టి మరి మారిద్దన్నమాట. చూడండి ఏం జరుగుతుందంటే, లేజిక్ సర్జరీ చేసుకున్నటువంటి వారి కోసము బి మెడికల్ వారిలో 1వ పాయింట్ చూసుకుందాం. నో కాంప్లికేషన్స్ రిలేటెడ్ లేజిక్ సర్జరీ ఫాలోయింగ్ ద లేజిక్ సర్జరీ ఆర్ అబ్జర్వ్డ్. ఏంటంటే ఇక నో కాంప్లికేషన్స్ అంటే ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకూడదంట ఈ యొక్క లాజిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత. ఒకరా కొంతమందికి కొన్ని కాజెస్ అవుతాయి, కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని కాజెస్ కానీ రావటం జరిగింది ఈ యొక్క లేజిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత. ఎందుకంటే ఆ యొక్క ఆపరేషన్ సరిగ్గా జరగకపోవటం, ఏదో ఒకటి సంథింగ్ ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, ఓకే. ఇంకా నెక్స్ట్ సెకండ్ చూసుకుందాం. లేజిక్ సర్జరీ షుడ్ బి అట్లీస్ట్ 1 ఇయర్ డ్యూరేషన్, 1 సంవత్సరం లోపలే, ఓకేనా. బిలో వన్ ఇయర్ అనమాట. ఈ యొక్క బిలో 1 ఇయర్లో ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి పర్మిషన్ ఉండేది. అయిన ఈ యొక్క చేయించుకున్నట్టు మీకు ఒక మెడికల్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఇన్స్టిట్యూట్ కానీ ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో, వాళ్ళు సర్జరీ చేసినటువంటి స్పెషలిస్ట్ మీకు ఒక మెడికల్ సర్టిఫికేట్లో 1 ఇయర్ బిలో లోపల ఉన్నటువంటి డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉండిద్ది అనమాట, ఓకే. ఇంకా మూడవది చూసుకుందాము. రెసిడ్యుయల్ కార్నల్ థిక్నెస్, అంటే మనకి కార్నియా ఉండిద్ది కదా, ఇది ఒక కన్ను అనుకుంటే ఇక్కడ మనకి ఒక కార్నియా ఉండిద్ది. దీని యొక్క మందము అనేటువంటిది
425 మైక్రాన్స్ కన్నా తగ్గకూడదు అంటున్నాడు. షుడ్ నాట్ బి లెస్ దాన్ 425 మైక్రాన్స్. ఇక్కడ పాయింట్ ఒకటి చెప్తా నేనండి, మనకి లేజర్ సర్జరీ చేసిన తర్వాత మనకున్నటువంటి కార్నియల్ మందము తగ్గిపోవచ్చు. అలా తగ్గినప్పుడు ఈ యొక్క 425 మైక్రాన్స్ కన్నా తగ్గకుండా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అది మీరు మీ యొక్క మీకు చేసినటువంటి ఆ యొక్క సర్జరీని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు మీకు ఏ సర్జరీ చేశారు, ఏంది మీ యొక్క కార్నియల్ థిక్నెస్ ఎంత ఉందనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఎవరైతే లేజర్ సర్జరీ చేసుకున్నారో. ఇంకా అలాగే షుడ్ హ్యావ్ విజువల్ ఎక్విటీ యాజ్ పర్ పేరా 512(1)(a) ప్రకారము ఐఆర్ఎంఎం ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ వాల్యూమ్ 1 ప్రకారము 3rd edition 2000. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క పేరా ప్రకారము విజువల్ ఎక్యూటీ అంటే విజువాలిటీ అనేది బాగుండాలన్నమాట. లేజర్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా అతనికి ఎటువంటి యొక్క మార్పులు ఉండకూడదు విజువాలిటీలో. ఇంకా ఫండస్ షుడ్ బి నార్మల్. ఫండస్ అంటే ఏం లేదండి, మన కనుగుడ్డు ఇలా ఉండిద్ది కదా, ఈ యొక్క కనుగుడ్డులో నరాలు ఇంకా కార్నియా ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా చక్కగా ఉండాలి, అంతే ఏం లేదు. ఫండస్ షుడ్ బి నార్మల్, నార్మల్గా కనపడాలి. ఎటువంటి మీకు రక్తం గడ్డగట్టినట్టుగా కానీ ఇంకా వేరేలాగా నరాలు ఏదైనా ఇబ్బంది పడుతున్నట్టుగా కానీ అవి వాళ్ళు ఒక లైట్ వేసి చూస్తారన్నమాట. ఓకేనా, కంటి దగ్గర పెట్టి ఒక లైట్ వేసి చూస్తారు. అప్పుడు వాళ్ళకి మన కంటిలో ఉన్నటువంటి నరాలు అయితే ఇలా ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళకి కనిపించడం జరిగింది. అవి వీక్గా ఉన్నాయా బలంగా ఉన్నాయా లేకపోతే రక్తం ఏడన్నా గడ్డగట్టుందా, ఈ విధంగా వాళ్ళకన్నిటికీ తెలిసిపోయిద్ది అన్నమాట. అప్పుడు మన యొక్క ఫండస్ అనేది నార్మల్గా ఉండాలి. ఓకేనా, నో ఎవిడెన్స్ ఆఫ్ ప్రోగ్రెస్ ఐ డిసీజ్. మనకి ఈ యొక్క లేజర్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎటువంటి డిసీజెస్ కూడా ప్రోగ్రెస్ రాకూడదు. ఓకేనా, ఎటువంటి డిసీజెస్ కూడా ఇంకా మనకు రాకూడదు ఐ డిసీజెస్. ఏదన్నా దురదలు కానీ, కంటి దురదలు లేదా మళ్ళా చూపు మందగించడం, ఓకేనా మరలా చూపు మందగించడం, ఇటువంటి డిసీజెస్ అనేవి రాకూడదు అన్నమాట. ఇది ఇక్కడ చెప్తుంది. ఇంకా C1 C2 వాళ్ళకైతే పర్మిట్. ఓకేనా, C1 C2 వాళ్ళకి పర్మిట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. A1 A2 A23 మెడికల్ వాళ్ళు అన్ఫిట్. ఈ యొక్క B1 B2 ఎవరైతే ఉన్నారో, B2 అంటే మనకు ప్రజెంట్ ఎన్టీపీసీలో సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్కి ఈ యొక్క B2 మెడికల్ అయితే ఉండటం జరిగింది. వీళ్ళు లేజర్ సర్జరీ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇదన్నమాట. ఇంకెంతే మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్లో, మరి ఇంకేం లేదు. ఈ యొక్క నోటిఫికేషన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోండి. మన నాన్టెక్ వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటారు ఫ్రెండ్స్, బాయ్.